లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న పేదలు వలస కూలీలకు చేయూతనందిస్తున్నాడు మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్. తన సర్కిల్ పరిధిలోని పేదలను ఆదుకునేందుకు సంకల్ప ఫౌండేషన్ ద్వారా నిత్యం అల్పాహారం, టీ, బ్రెడ్, పండ్లు అందిస్తున్నారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే తోచిన సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా పేదలను ఆదుకుంటున్న సంకల్ప ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు పేదలు. లాక్డౌన్ వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి వారందరూ కూడా ఏదో విధంగా ఒక చేయూతను అందించాలని చెప్పేసి ఒక ముఖ్యమైన సంకల్పంతో బయటకు రావడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేద్దామని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. అదే ఈ సంకల్ప ఫౌండేషన్. ఈ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రారు కాబట్టి వారికి డైలీ వైజ్ పనిచేసే వారందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. వారికి ముందుగా మొదటగా వారికి నిత్యావసర సరుకులను అందించాలని చెప్పేసి ఒక ముఖ్యమైన సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. దానికి దాతల సహకారం కోవడంతో దాతలు కూడా సహకరించడం వల్ల సుమారు 2000 కుటుంబాలకు కూడా ఈ సరుకులను 10 కిలోల రైస్ను మరియు 800 రూపాయల నిత్యావసర సరుకులను కూడా అందించడం జరిగింది. ఒకరోజు నెత్తిపైన మూట పెట్టుకొని శంకర బాబుని ఎత్తుకొని కుంగు కప్పుకొని పోతామంటే బాధను చూస్తామంటే బాధ అనిపించేసి ఆ రోజు నుంచి రెగ్యులర్గా మార్నింగ్ టిఫిను మరియు పౌష్టికాహారం కావాలని చెప్పేసి గుర్తించి వారికి కూడా ఈ గుడ్లు తర్వాత అరటిపండ్లు టిఫిన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి సుమారు 2 నెలల నుంచి కూడా ఈ టిఫిన్ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది.